ఈరోజున దేవాదాయ శాఖ మంత్రి గారు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కన్నబాబు గారు పెద్ద విజయసాయిరెడ్డి గారు మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు కమిటీ మెంబర్లందరూ కూడా మీరు వెళ్ళి కూర్చోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కారం చేయాలని ప్రభుత్వం చర్చిస్తూ ఉంది ఒక పక్కనేమో దేవస్థానానికి నష్టం లేకుండా ఇంకో పక్కన అక్కడ ఉండే స్థానిక ప్రజలకు కానీ రైతులకు కానీ ఇబ్బంది లేకుండా మరి ఈ విషయం కోర్టులో కూడా ఉంది కాబట్టి మరి తప్పనిసరిగా దేవస్థానానికి నష్టం లేకుండా ఆ దేవస్థానానికి కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం మరి దేవస్థానం అధికారిని ఒప్పించుకుంటూ అలా కోర్టును కూడా ఒప్పించుకుంటూ ఈ ప్రభు మరి ఈ పంచగ్రామాల భూ సమస్య సుమారు 12,000 మంది పైగా ఆక్రమణదారులు ఉన్నారు మరి వారందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తే దేవస్థానం కూడా మరి సుమారు 500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది క్యాష్ మరి అలాగే భూమి దేవస్థానం కోల్పోతుంది కాబట్టి దేవస్థానంకి భూమికి భూమి టు భూమి మరి కాంపెన్సేషన్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏదైతే దీర్ఘకాలికంగా పంచగ్రామ సమస్య ఉందో దాన్ని పరిష్కరణ కొరకు ఈరోజు కమిటీ భేటీ అవ్వడం జరిగింది పెద్దలు విజయసాయిరెడ్డి గారు కావచ్చు స్థానిక మంత్రులు అవంతి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అదేవిధంగా ఇతర మా అధికారులు అందరం కూడా ఈరోజు కూర్చొని దీన్ని కూలంకుషంగా చర్చించి ఏ విధంగా వారికి ఎందుకంటే ఈ మధ్య కోవిడ్లో కొంత ఆలస్యం అయ్యేటప్పటికీ ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చాలన్న ఉద్దేశంతో పంచగ్రామాల సమస్యని వారికి ఏ విధంగా చేయాలనేది ఈరోజు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా దాన్ని చేయాలని ఈరోజు ఒక మార్గం తీసుకొని అదేవిధంగా అక్కడ ఉన్న ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం అదేవిధంగా సింహాచలం దేవాలయానికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా కాపాడే విధంగా అక్కడ ఉండే పవిత్రతని అన్నీ కూడా కాపాడే విధంగా ఈరోజు కులంకుషంగా చర్చించుకున్నాం. తప్పకుండా ఆ విధంగా ముందుకెళ్తూ ఎవరైతే పంచగ్రామాల్లో ఎవరైతే మన అక్కడ ఇల్లుగా నిర్మించుకున్నారో వాళ్ళందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మీటింగ్ ఉపయోగపడుతుందని చెప్పిన కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను.